नमस्कार फ्रेंड्स, वेलकम टू मंची मार्गम चैनल। इवाल्ला मनम मेट्रो रेल एक्सपेंशन गुरिंची डिस्कस चेद्दाम। ई एक्सपेंशन एक्कड नुंची अंटे रायदुर्गम नुंची शमशाबाद एयरपोर्ट की कोत्त मेट्रो मार्गम निर्मिस्तुन्नारु। ई मार्गम 6000 कोर्स प्लस एस्टिमेशन तोनी స్టార్ట్ అవుతుంది। అయితే ఈ మెట్రో ఎక్స్‌పాన్షన్ ఎవరి కోసం అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్। నేను 5 ఇయర్స్ బ్యాక్ ఏ రోజు మెట్రో స్టార్ట్ అయ్యిందో ఆ రోజు నేను వీడియోస్ చేశాను, రెండు వీడియోస్ చేశాను। నేను రెఫరెన్స్ కోసం నా డిస్క్రిప్షన్ లో ఆ వీడియోస్ చేస్తాను, మీరు దయచేసి చూడండి। अंटे नेनु वीडियो शेयर चेस्तानु विथ प्रूफ, अदि फ्यूचर लो एला जरुगुतायो विथ प्रूफ मीकु चूपियबोतुन्ना। ए रोजु मेट्रो स्टार्ट अयिंदो फस्ट टाइम हैदराबाद आ रोजु नेनु क्लियर गा चेप्पानु, मेट्रो ओक अनसस्टेनेबल प्रोजेक्ट, अंटे दानिकै अदि नडवलेदु, వేరే వాళ్ళు నెట్టితే కానీ ఈ మెట్రో నడవలేదు అని రెండు వీడియోస్ చేశారు। అది అక్షర సత్యంగా మారాయి, ఎందుకంటే మెయిన్ ప్రాజెక్ట్ మెట్రో ప్రాజెక్ట్ అట్లీస్ట్ ఒక 3000 క్రోర్స్ లాస్ లో ఉంది, 3000 కోట్ల లాస్ లో నడుస్తుంది। ఇప్పుడు అట్ ప్రెజెంట్ మెట్రో తన డబ్బులు తనకు రావాలంటే 50 ఇయర్స్ పడుతుంది, 50 సంవత్సరాలు పడుతుంది। అంటే ఇన్వెస్ట్ చేసిన డబ్బు మెట్రోది మెట్రో ఖాతాలో రావాలంటే 50 సంవత్సరాలు పడుతుంది। అంటే మెట్రో అంటే మెట్రో ఖాతా కాదు, ఎల్ఎన్టీ ఖాతా। అయితే ఈ సంస్థ ఇన్ని లాసెస్ బేర్ చేసుకుంటూ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఎందుకు చేపట్టింది, అది ఎయిర్పోర్ట్ కి। డైలీ ఎయిర్పోర్ట్ లో 50000 టు 60000 ప్యాసింజర్ ట్రాఫిక్ ఉంది, పీక్ టైం లో కూడా అది 80-90000 దాటదు పర్ డే ట్రాఫిక్। టోటల్ అంటే లాంజ్ లో వచ్చిపోయే వాళ్ళందరూ కలిస్తే 1 lakh పీపుల్ డైలీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వచ్చిపోతారని ఎస్టిమేషన్ ఉంది। ఓన్లీ దిస్ ఇస్ ఎస్టిమేషన్, అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్, దీంట్లో సత్యం ఎంత ఉంది అనేది దేవునికి తెలుసు। బట్ ప్యాసింజర్స్ అయితే 50-60000 పీపుల్ ఆర్ టేకింగ్ ఫ్లైట్। అయితే ఈ ట్రాఫిక్ రెవెన్యూ ఎవరి కోసం జనరేట్ అవుతుంది, ఈ ప్యాసింజర్ ట్రాఫిక్ ఉంది కదా ఇది ఎవరికి లాభం అవుతుంది, అంటే న్యాచురలీ ఎయిర్పోర్ట్ వాళ్ళకి లాభం అవుతుంది, అంటే జిఎంఆర్ వాళ్ళకు। సో గవర్నమెంట్కి ఏం లాభం ఉంది, ఏం లేదు, మన స్టేట్ గవర్నమెంట్కి అయితే ఏం లేదు। అయితే నా ప్రశ్న ఏమంటే ఈ మెట్రో ప్రాజెక్ట్ చేసి నిర్మిస్తే గవర్నమెంట్కి ఏం లాభం, ఈ ట్యాక్స్ పేయర్స్ మనీ తీసుకోపోయి అక్కడ తగిలేస్తే గవర్నమెంట్కి ఏం లాభం, ప్రజలకు ఏం లాభం, అంటే 6000 కోట్లు పెట్టే ప్రాజెక్ట్ అయినా ఇది జిఎంఆర్కి ఎందుకు సహాయం చేస్తున్నారు, దీనితోని గవర్నమెంట్కి ఒరిగేది ఏముంది, ఇది నా సూటి ప్రశ్న। ఫస్ట్ మీ ఇనీషియల్ ప్రాజెక్టే మెట్రో రైల్, దట్ ఈస్ అ లాస్ మేకింగ్ ప్రాజెక్ట్, 3000 కోట్ల లాస్, అది 50 ఏళ్ళ వరకు మీకు ప్రాఫిట్లో రాదు। అట్లాంటప్పుడు మీరు కొత్త ప్రాజెక్ట్ ఎందుకు నిర్మిస్తున్నారు, ఎవరి కోసం నిర్మిస్తున్నారు, కట్టేటప్పుడు వచ్చే కమిషన్ల కోసం కక్కుర్తి పడి అసలు ట్రాఫిక్ లేని చోట మీరు
ఆ మెట్రో వేస్తున్నారు. మీరు ఇమాజిన్ చేయండి, డైలీ ఎల్బీ నగర్ టు మియాపూర్ అక్కడ విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి మాదాపూర్ కానీ, కొండాపూర్ కానీ, హైటెక్ సిటీ కానీ, ఇక్కడ పోవడానికి ఆ సైడ్ అమీర్పేట్ కానీ ఈ ఏరియాస్ పోవడానికి హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఫ్రమ్ ఎల్బీ నగర్ టు మియాపూర్ కానీ ఎక్కడన్నా కుక్కట్పల్లి ఎక్కడన్నా కానీ అట్లాంటి చోటనే మెట్రోకి ప్రాఫిట్స్ వస్తలేవు. అంటే రోజుకు లక్షలాది జనం, లక్షలాది జనం అంటే ఒక 10 to 15 lakh పీపుల్ ట్రావెల్ ఫ్రమ్ ఎల్బీ నగర్ సైడ్ నుంచి టువర్డ్స్ మియాపూర్ అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పై అయితే అక్కడ లాస్ వస్తుంది మెట్రోకు. సో మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఈ మెట్రో రైల్ విస్తరిస్తే మీకు లాభం ఏముంటుంది? ఇంకో నష్టం ఉంటుంది, అదేమంటే ఆర్టీసీకి, టీఎస్ఆర్టీసీకి, క్యాబ్ డ్రైవర్స్కి, ఆటో వాళ్లకు తీరని నష్టం, అన్యాయం జరుగుతుంది. ఇక్కడ బాగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. నేనేమంటే క్యాబ్ వద్దు అనుకున్నాం అనుకోండి, క్యాబ్ ఒక కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ వద్దు, అయితే టీఎస్ఆర్టీసీకే కొద్ది కొద్ది చిన్న కొన్ని నిధులు ఇస్తే వాళ్ళు లగ్జరీ బస్సెస్ కొనుక్కొని మీకు ఆ సేవ అందిస్తారు కదా. అంటే మీరు అనొచ్చు మెట్రో రైల్లో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు ప్యాసింజర్స్, కరెక్ట్, నేను ఒప్పుకుంటాను, నేను లేదా అట్ వాట్ కాస్ట్ ఆ స్పీడ్గా మీరు శంషాబాద్ టు ఇక్కడ తరలిస్తున్నారు కదా, అట్ వాట్ కాస్ట్ అని ఉంటుంది. మనిషి ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్కి హెలికాప్టర్లు కూడా పోవచ్చు, అది ఫీజిబులా? 6,000 crore పెట్టి మీరు ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ పెడతారా ఎయిర్పోర్ట్కి, దీనివల్ల మీకు ఒరిగేది ఏముంది చెప్పండి? మీకు 6,000 crore పెడితే ఒరిగేది ఏముంది? మళ్ళీ అది లాస్లో పోతుంది. అదే టీఎస్ఆర్టీసీకి హెల్ప్ చేస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ప్లస్ వాళ్ళు మంచి సర్వీస్ అందిస్తారు. కానీ టీఎస్ఆర్టీసీని చావుదెబ్బ కొట్టడానికి మెట్రో మొత్తం ప్లాన్ అయి ఉన్నది, ఇది స్పష్టము. ఇది కాకుండా ఇప్పుడు అట్ ప్రజెంట్ నడిపించే క్యాబ్ డ్రైవర్స్కి కానీ, ఆటో వాళ్ళకి కానీ, లోకల్ ట్రాన్స్పోర్ట్కి కానీ అది చావుదెబ్బే. ఎందుకంటే డెఫినెట్లీ వాళ్ళు మెట్రోతోని పోటీ పడలేరు, ఆ ప్రైస్తో పోటీ పడలేరు, ఆ స్పీడ్తో పోటీ పడలేరు. సో వీళ్ళు అంతరించిపోతారు, లేదా అరాకొర ప్యాసింజర్ ట్రాఫిక్ వస్తుంది అనుకోండి. నా ఎస్టిమేషన్ అంటే అట్లీస్ట్ 20% ట్యాక్సీ ట్రాఫిక్ ఎప్పుడూ ఉంటుంది, మీరు మెట్రో వేసినే ఉంటుంది. ఎందుకంటే సమ్ పీపుల్ హూ ట్రావెల్ ఇన్ వయా ఎయిర్ మే నాట్ ప్రిఫర్ మెట్రో, అంటే వాళ్ళు స్థాయికి అది చిన్నగా అనిపిస్తుండొచ్చు. సో దే మే టేక్ ట్యాక్సీ, ఆర్ వాళ్లకు ఏదైనా లోపల్ ఏరియాలో వాళ్ళ ఇల్లుంటే వీళ్ళు మెట్రో మళ్ళీ ఎక్కి దిగి అక్కడి నుంచి ఇంకో ట్యాక్సీ పట్టుకొని దీనికన్నా ట్యాక్సీనే ప్రిఫర్ చేయొచ్చు. నేనేమంటానంటే పబ్లిక్ ఫండ్స్ తీసుకుపోయి మీరు ఒక ప్రైవేట్ వ్యక్తికి సహాయం ఎందుకు చేస్తున్నారు? అదే కాకుండా మీరు ఆ మెట్రో ఎందుకు వేస్తున్నారంటే శంషాబాద్ ల్యాండ్స్కి డిమాండ్ రావాలని ప్రకృతితో మీరు అక్కడ మెట్రో తెస్తున్నారు. అది తప్ప ప్రజా రవాణా, ప్రజాసేవ కాదు. ఇది ఉట్టి పై పైన పటారం అన్నట్టు. ఈ మెట్రో అనేది పైన పటారం, లోపలంతా కుళ్ళే. శంషాబాద్లో ఉన్న ల్యాండ్స్కి డిమాండ్ రావాలని మీరు మెట్రో వేస్తున్నారు. దానికి సాకు ఏం చూపిస్తున్నారు? మేము ఎయిర్పోర్ట్కి వేస్తున్నామని సాకు చూపిస్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్కి వేయడం వల్ల ఎవరికి లాభం? కట్టిన వాడికి, ఆ మెట్రో నిర్మించే వాడికి లాభం, మరి జిఎంఆర్కి లాభం, మధ్యలో కమిషన్ కొట్టే గవర్నమెంట్ వాళ్ళకి లాభం, తప్ప సామాన్య ప్రజానీకానికి ఏం లాభం? ఈ 6,000 crore ఎక్కడి నుంచి మళ్ళీ పూడుస్తారు? ఛాన్సే లేదు.
అదొక 40-50 ఏళ్ళు పడుతుంది. సో ఇట్లా నిరర్ధకమైన అంటే యూజ్లెస్ ప్రాజెక్ట్స్ చేపట్టి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి మీ ఆస్తులు పెంచుకుంటున్నారు, ప్రైవేట్ ఆస్తులను మీరు కాపాడుతున్నారు. తప్ప ప్రజలకు ఒరిగింది ఈ మెట్రో వల్ల ఏమీ లేదు. ప్రజా రవాణా అనే పేరుతో మీరు ఆల్రెడీ ఉన్న రవాణాని హతమార్చి, టీఎస్ఆర్టీసీని హతమార్చి, ఆ ఎంప్లాయీస్ని భయపెట్టి, ఇప్పుడు క్యాబ్ డ్రైవర్స్కి వృత్తి లేకుండా చేసి, ఆటో వాళ్ళకు వృత్తి లేకుండా చేసి మీరు ఒరగబట్టేది ఏమంటే 6,000 కోట్లు పెట్టి ఒక మెట్రో వేస్తున్నారు మీరు ఎయిర్పోర్ట్. ఇది నా ప్రకారం ఒక క్రైమ్. తక్కువ బడ్జెట్తో మీకు ఎక్కువ ఈ సేవ అందించేటప్పుడు మీరు ఆ ఎక్కువ బడ్జెట్తో తక్కువ సేవ అందించే ఈ మెట్రో ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? దీనికి జవాబు మీ దగ్గర ఉండదు. ఎందుకంటే ఇది కుట్రతో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్. కుట్ర ఏమంటే ఆ శంషాబాద్ ఏరియాలో డిమాండ్ రావడానికి మెట్రో, ఆ జిఎంఆర్ వాళ్లకు బిజినెస్ పెరగడానికి మెట్రో, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కమిషన్లకు ఈ మెట్రో. తప్ప గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ స్పెషల్గా ఒరిగేది ఏమీ లేదు. ఇదే 6,000 కోట్లు టీఎస్ఆర్టీసీ కానీ వేరే రవాణా రంగానికి కానీ కొత్త బస్సులు కొంటే కానీ, లేదా రోడ్డు రవాణా మంచిగా విస్తరిస్తే కానీ, పారిశుద్ధ్యం కానీ ఇలాంటి ఏరియాస్కి ఖర్చు చేస్తే చాలా బాగుంటుంది. కానీ పిల్లర్ల మీద పిల్లర్లు కట్టి దానిపైన ఒక ట్రైన్ పెట్టి నడిపిస్తే ఎవరికి ఒరిగేది ఏం లేదు. దయచేసి ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నా. ఇది రియల్ ఎస్టేట్ని బూస్ట్ చేసే ప్రాజెక్ట్ మాత్రమే తప్ప ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ప్రాజెక్ట్ కాదు. ఇది నేను ఈ మెట్రో గురించి 2 వీడియోస్ చేశాను, నేను డిస్క్రిప్షన్లో వేస్తాను ప్లస్ ఎండ్ స్క్రీన్లో కూడా వేస్తాను. మీరు దయచేసి ఆ 2 వీడియోస్ చూడండి. ఇది నేను మెట్రో స్టార్ట్ అయినప్పుడు అంటే 5+ ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ నేను సుస్పష్టంగా చెప్పాను. ఇప్పుడు మీరు మెట్రో ప్రాఫిట్స్ లెక్కలు చూసుకోండి, గూగుల్లో కొట్టి చూసుకోండి. నేను చెప్పినవి అక్షర సత్యాలు అవుతున్నాయా కావా? ఇప్పుడు నెక్స్ట్ ఈ రాయదుర్గం టు శంషాబాద్ కూడా ఒక పాడి మోసే ప్రాజెక్టే తప్ప సంక్షేమ ప్రాజెక్ట్ కాదు, జేబులు నింపే ప్రాజెక్టే. దయచేసి నేను డిస్క్రిప్షన్ వచ్చిన 2 వీడియోస్ చూడండి, ఈ నిజాన్ని తెలుసుకోండి. నమస్కారం.